ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్లో పరిస్థితులు మళ్లీ చక్కబడుతున్నాయి దీంతో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూను పూర్తిగా ఎత్తివేశారు అయితే పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు అధికారులు డ్రోన్లు హెలికాప్టర్లతో నిఘా ఏర్పాటు చేశారు మణిపూర్లో వాతావరణం చల్లారుతోంది సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూను సడలించగా మిగతా చోట్ల పూర్తిగా ఎత్తివేశారు దీంతో జనజీవనం యథాస్థితికి చేరుకుంటోంది ఇక ఘర్షణలు జరిగిన చురచాందపూర్ పట్టణంలో ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు ఆంక్షలను సడలించారు దీంతో ఇళ్ల నుంచి బయటికి వచ్చి ఆహారం మందులతో పాటు నిత్యవసర సరుకులు కొనుగోలు చేశారు జనం చురచాందపూర్ పట్టణంలో సైన్యం అసోం రైఫిల్స్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి కర్ఫ్యూ పూర్తిగా ఎత్తివేసిన ప్రాంతాల్లో డ్రోన్లు హెలికాప్టర్లతో గట్టి నిఘా ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం మణిపూర్ వ్యాప్తంగా నూట ఇరవై ఐదు సైనిక యూనిట్లను మోహరించారు పదివేల మంది సైనికులు పారామిలిటరీ బలగాలతో పాటుగా కేంద్ర బలగాలు మణిపూర్లో పహారా కాస్తున్నాయి మణిపూర్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో శాంతి కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తెలిపారు ఈ కమిటీల ద్వారా క్షేత్రస్థాయి నుంచి ఘర్షణలను తగ్గించి శాంతి భద్రతలను కాపాడతామన్నారు మైత్రిలను ఎస్టీల్లో చేర్చాలని కేంద్రానికి సిఫార్సు చేయాలంటూ ప్రభుత్వాన్ని మణిపూర్ హైకోర్టు ఆదేశించడంతో హింస చెలరేగింది కుకే నాగా గిరిజన తెగలు మైతిల డిమాండ్ ని వ్యతిరేకిస్తున్నాయి ఈ క్రమంలో రెండు వర్గాలు దాడులు ప్రతి దాడులు చేసుకోవడం వల్ల మణిపూర్ అట్టుడికింది అల్లర్లలో యాభై నాలుగు మంది చనిపోగా పదమూడు వేల మంది నిర్వాసితులయ్యారు అల్లర్లను అదుపు చేయడానికి మే మూడున మణిపూర్లో కర్ఫ్యూ విధించింది అక్కడి ప్రభుత్వం ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతుండటంతో ఆంక్షలను సడలిస్తున్నారు